మునగాకు బఠానీ వేపుడు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మునగాకు బఠానీ వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు ఒక కప్పు, పచ్చి బఠానీలు ఒక కప్పు, ఎండుమిరపకాయలు రెండు, ఉప్పు తగినంత, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, పసుపు చిటికెడు, కరివేపాకు రెండు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. సో హర్షిత స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ కొంచెం ఆయిల్. మునగాకు అండ్ బఠానీ డిఫరెంట్ కాంబినేషన్, కొంచెం హెల్తీ కాంబినేషన్. సో ఇది కొంచెం వేడైన తర్వాత డ్రై చిల్లీస్ వేసేసి. ఓకే, కాదు అప్పుడే మీ ఆయన్ని హెల్దీ వంటలు తినిపించి హెల్దీగా ఉంచే పనులు పడ్డా. ఆయన నాకు బీట్రూట్ తినిపించారు కదా, కూడా మునగాకు తినిపిద్దామని. ఓకే, బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్ బ్రదర్స్ లేరు, ఒక్కటే కోడలు అన్నమాట. ఆహా, కమాన్. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర రావాలి. ఓకే, లైట్ గా. నెక్స్ట్ అది చిట్టపట్టలాడిన తర్వాత గార్లిక్. ఓకే, సో మీ పెళ్ళయ్యాక నువ్వు చేసిన ఫస్ట్ వంట ఏంటి మీ ఇంట్లో? హల్వానే. హల్వానేనా? ఈ హల్వా కాదు కదా? ఈ హల్వా కాదు, వేరే హల్వా. ఓకే, కానీ ఈ హల్వా ఇంకా బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, సో వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, మునగాకు కొంచెం ఫ్లేవర్ వస్తుంది. మీ ఆవిడ కూడా ఆడుతుందా చిట్టపట? ఆడుతుందా అప్పుడప్పుడు? ఎలాంటి విషయాల్లో? ఏదైనా ఇప్పుడు వండి చిట్టపట్లు ఆడుతున్నాను, తర్వాత తాండవం. అబ్బో, అంటే వన్ మంత్ కి చిట్టపట అన్నమాట, నెక్స్ట్ మంత్ కి ఇంకోటి. ముందే హింట్ ఇస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి. పాప మీ ఇద్దరిలో చూస్తుంటే నిఖిలేషే కొంచెం ఎక్కువ పేషెంట్ గా ఉండేలాగా అనిపిస్తున్నారే, కరెక్టేనా? సైలెంట్ గా తనే చెప్తుంది. అవునా? యాక్సెప్ట్ చేస్తాను. చేస్తారా? సో మనం మిర్చి పౌడర్ ఏమి వేసుకోవట్లేదు, సో అందుకే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను. సో సరిపడ కారంకి ఎంత కావాలంటే అంత మిర్చి. ఓకే, లాస్ట్ కి కరివేపాకు. నాకు ఇదంటే కొంచెం భయం. భయమా? అంటే ఎగురుతుందనే? అది వరకు నేను భయపడేదాన్ని, తర్వాత అలవాటు అయిపోయింది. తినకు కూడా ఇప్పుడు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోతుంది అంతే, ఫస్ట్ లో అలా ఉంటుంది, తర్వాత అదే అప్పుడప్పుడు మనకి సినిమాల్లో కొన్ని కొన్ని సీరియల్లో చూపిస్తారు కదా, ఫస్ట్ ఏమో పెళ్లి కాకముందు అన్ని ఇలా ఇలా వేస్తారు, పెళ్లి అయిన తర్వాత ఇలా ఇలా చేతులతో అలాగా అలవాటు అయిపోతాయి చీటపట్లు, చేతులు కాలడాలు ఇట్లాంటివన్నీ కామన్. సో మరి నిఖిలేష్ ఇప్పుడు ఈ చిటపట్లు తాండవాలు ఇవన్నీ కొత్త కదా మీకు, సో అప్పుడు ఏం చేయాలో అర్థమైపోయిందా? ఇప్పుడు అర్థమైపోయిందా? కొంచెం ఏమన్నా కాబోయే పెళ్లి కొడుకులకి ఏమన్నా టిప్స్ ఇస్తారా? ఏంటండి, అప్పుడప్పుడు సినిమాలకి అక్కడక్కడ వెళ్ళి ఐస్ క్రీమ్ తినిపిస్తే చాలు, ఏదైనా ట్రిప్స్ కి వెళ్తే సెట్ అయిపోతుంది. సూపర్. అంతే నైట్ బిర్యానీ తెచ్చిస్తే అంతే. ఓ, బిర్యానీ ఇష్టమా హర్షిత? నువ్వు నాలాగే బాగా తింటావా? కనపడం మనం. నేను కూడా తింటాను. కనిపించకుండా తినాలి. కనిపించకుండా తినాలి. సో మనం నెక్స్ట్ మునగాకు వేసేసుకుంటున్నాము. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఇది. సో హర్షిత అంటే పెళ్ళి అవుతుందని మీ మమ్మీ వంటలు నేర్చుకోమన్నారా? జనరల్ గా నీకే ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నావా? నాకు ఓన్లీ చికెన్ ఒక్కటే వచ్చేది. నీకు అది ఒకటే ఇష్టమా? ఓకే, సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని నేర్చుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్. కొంచెం బాగా దగ్గరికి రావాలి. బఠానీ ఏంటి ముందే ఉడికించేసి పెట్టుకున్నారా? అవును, నేను ఇది బాయిల్ చేసుకుంటాను. ఓకే, సో ఇది మునగాకు ఎక్కువ వేసుకుంటే చేదు అలా ఏం రాదా మనకి? ఫ్రై చేస్తున్నాం కదా, అందుకే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటే. ఓకే, ఏం ప్రాబ్లమ్. ఓకే, సో ఇంకా అవ్వాలి కదా ఇది? కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే చేదు అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా అవ్వాలా? దీంట్లో ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? సాల్ట్ వేసుకున్నాం. సో మొత్తం సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవాలి. ఓకే, కొంచెం పసుపు.
సో ఇది ఇంకొంచెం వేగాల హర్షిత. అవును, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుందండి. ఇలాగ మనం ఒక చిట్కా చూద్దాం. కంటి చుట్టూ ఉండే సన్న ముడతలు పోవాలి అంటే అరటిపండు తొక్కని మనము కొంచెం కంటి చుట్టూ అలా మసాజ్ చేసి కాసేపు వదిలేసి తర్వాత నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే ఆ ముడతలు తగ్గుతూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో హర్షిత, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? బఠానీ. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బఠానీ. యా, ఇక్కడే ఫ్రై అవ్వాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ ఆకు అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని ముందే బాయిల్ చేసుకుంటా. యా, మంచి గ్రీన్ గా బాగుంది. ఏదన్నా పప్పు అలాంటివి ఉన్నప్పుడు కాంబినేషన్ గా ఇలా పక్కన ఫ్రైస్ అది ఉంటే పప్పు చారు రసము. వావ్. సో హర్షిత, ఇంతకి మీ ఆయనలో నీకు బాగా నచ్చే గుణాలు ఏంటి, లైక్ పాజిటివ్ థింగ్స్? పాజిటివ్ గా అంటే చాలా కామ్ గా ఉంటారు అప్పుడు అండ్ అందరికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఓకే, మరి నచ్చనిది ఎక్కువ కామ్ గా ఉండడం. ఎప్పుడు ఇదే నాకు అర్థం కాదు, అదే బాగుందంటారు మళ్ళీ అదే బాగాలేదంటారు. సో ఎక్కువ కామ్ గా ఉండటం నచ్చుతుంది, నచ్చదు? అవును, అదే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు కామ్ ఉంటే నచ్చుతుంది, తర్వాత ఎప్పుడైనా కామ్ గా ఉంటే సమాధానం రానప్పుడు నచ్చదు, అంతేనా? సూపర్ నిఖిలేష్, మీకు ఆవిడ నచ్చే పాజిటివ్ ఇవేంటి? చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. సో వంటలు బాగా చేస్తుంది, ఇంకా బాగా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఏడిపించాలంటే ఇద్దరం ఏడిపించుకుంటాం, అంటే ఇక్కడ ఎక్కువ ఆవిడే కనిపించింది అందుకని. ఓకే, నచ్చనిది? నచ్చనిది ఏంటంటే చిన్న వాటికి సీరియస్ అయిపోతుంది. ఎందుకు హర్షిత? పర్వాలేదు, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, మరి అలాంటివన్నీ చెప్పుకుంటేనే అవన్నీ తగ్గించుకుంటూ ఉంటాం అన్నమాట. పర్వాలేదు, అంతేనా? అదొకటేనా? అంతే, ఎక్కువ ఎక్కువ సీరియస్ అంటే అవ్వకు పాపం అప్పుడప్పుడు. ఓకే, చెప్తాను. అది ఎలా ఊపిందంటే ఆగు చెప్తా ఆగు. సో సరిపోతుందా ఇలాగా? సో మనం కొంచెం ధనియా పౌడర్. ఓకే, కొద్దిగా జీలకర్ర పౌడర్. ఓకే, సో కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. అవును, కానీ నేను ఈ రెండిటి కాంబినేషన్, అంటే కొంతమందికి బాగా స్పైసీగా అట్లా మసాలా నచ్చుతుంది కదా, ఆప్షన్ అన్నమాట. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి. ఈ రెండు కూడా కూడా బాగుంటుంది. సో సరిపోతుంది హర్షిత ఇలాగా? ఓకే, పౌడర్ తీసేద్దామా? ఇది యాక్చువల్గా ఏదో స్నాక్ లాగా కూడా ఉంది, అట్లా కారం అది తక్కువ వేసుకుంటే ఏదో ఒక చాట్ టైప్ లో అలా తినేయచ్చు. కొంచెం లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. ఓకే, సో మునగాకు బఠానీ వేపుడు రెడీ. చెమి ఆయనకి తినాలి, మహాప్రసాదం లాగా తింటున్నారు ఆయన. తింటారు తింటారు. సో మరి మునగాకు బఠానీ వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మునగాకు బఠానీ వేపుడు తయారు చేసే విధానం, ముందుగా పచ్చి బఠానీలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు బఠానీ వేపుడు రెడీ.